ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? దేవుని కార్యాలు చేయడం ప్రారంభించాడు. లేదా తన తర్వాత సంతతికి దీవెనకరంగా ఉండాలని ఇస్సాకు కొన్ని కార్యాలు చేశాడు. అవేంటో మీ జ్ఞాపకం చేస్తాను, గమనించండి. 26వ అధ్యాయం, ఆదికాండము 26వ అధ్యాయము 18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి ఏం చేశాడు? తవ్వించాడు. ఇస్సాకు సోమరిపోతు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయ. ఇస్సాకు మాత్రమే కాదు, బైబిల్లో ఉన్న ఏ భక్తుడు కూడా సోమరిపోతులు కాదు. వాళ్ళు ఏదో పని చేశారు, పని చేయడం వాళ్ళకి ఇష్టం. ఇస్సాకు ఆ దేశమందుండి నూరంతల ఫలం పొందడం మాత్రమే కాకుండా అక్కడ తన తండ్రి తవ్వించిన బావులను ఏం చేశాడన్న తిరిగి తవ్వించడం ప్రారంభించాడు. ఏ తన తండ్రి తవ్విస్తే బావులు ఏమేని? ఆ బావులను ఎవరు పూడ్చివేశారు? ఆ బావులు ఎందుకు మరలా తవ్వాల్సి వచ్చింది అంటే, అబ్రహాము తవ్వించిన బావులను ఫిలిస్తీన్లు ఏం చేసేశారట? పూడ్చిపడేశారంట. అంటే వాళ్ళకి ఇష్టంలా దేవుని బిడ్డలు అభివృద్ధి చెందడం కొంతమందికి ఇష్టం ఉండదు. ఏం చేశారు? ఫిలిస్తీన్లు వచ్చి ఆ బావుల్లో మన్ను పోసేశారు, ఆ బావుల్లో మట్టి పోసేశారు. అంటే నీళ్లుండాల్సిన బావులు ఇప్పుడు ఏమొచ్చిందనమాట? మట్టి వచ్చింది. ఇస్సాకు చూశాడు, అరే ఇది మా డాడీ దవ్వించాడరా, ఇది మా డాడీ దవ్వించిన బావి, ఈ బావి మన్నుతో పూడ్చివేయబడింది, దాని పోడిపోసి నెరవేరడం లేదు. ఈ బావి ఎందుకు త్రవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేర్చబట్టలేదు, కాబట్టి నేను మరలా ఈ బావిని ఏం చేయాలా? తిరిగి తవ్వాలి అని తవ్వడం ప్రారంభించాడు. మొట్టమొదటి బావిని తవ్వాడు. ఆ బావిని తవ్వుతా ఉంటే ఈ లోపల ఆ ప్రాంతంలో కాపర్లందరూ వచ్చి ఇస్సాకుతో ఏం పెట్టుకున్నారంట? గొడవ పెట్టుకున్నారు. ఒక మంచి లక్ష్యంతో ముందుకు సాగిపోతున్నాడు. ఒక మంచి లక్ష్యంతో బావిలో నీళ్లుంటే పశువులు నీళ్ళు తాగుతాయి, పంటలు పండుతాయి, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ బావిలో తనొక్కడే మాత్రమే కాకుండా తర్వాత తరాలు కూడా నీళ్లు తాగుతారని ఇస్సాకు కష్టపడి పనిచేసి చాలా సంతోషంగా కార్యం జరిగిస్తూ ఉంటే గెరారు కాపరులు ఇస్సాకు దగ్గరకు వచ్చి జగడమాడారట, గొడవాడారట. కొంతమంది ఉంటారు మనుషులు, ఎందుకు గొడవాడతారో వాళ్ళకి తెలియదు కదా, ఎందుకు దెబ్బలాడతారో వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఎందుకోసం? ఇస్సాకు చేస్తున్న మంచి పనికి వాళ్ళు ఏం కలిగిస్తున్నారు? ఆటంకం కలిగిస్తున్నారు. మీరు ఎక్కడ ఎంచుకుంటే చరిత్రలో కానీ బైబిల్లో కానీ ఎక్కడ ఏ మంచి పని జరిగినా చెడగొడతానుకో నలుగురు ఉంటారు. చెప్పండి ఎంతమంది ఉంటారు? ఓ నలుగురు ఉంటారు. ఇది కామన్ థింగ్. ఎక్కడ ఏ మంచి పని జరిగినా చెడగొట్టారు కొంతమంది ఉంటారు. నెహెమ్యా దేవుని ప్రాకారాలు కడదామని వస్తే, యెరూషలేం ప్రాకారాలు కడదామని వస్తే అంత ఈజీగా జరిగిందండి ఆ కార్యం. చెప్పండి కొంతమంది ఏం చేశారు? నెహెమ్యా నీకెందుకే ఆ పాటలు, ఎందుకే ఆ కష్టం, నువ్వు గోడ కడతావా? నువ్వు గోడ కడితే ఒక నక్కలా దూకిందంటే గోడ పడిపోద్ది అన్నారు. నెహెమ్యా చేస్తున్న పనులను చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇలాంటి శత్రువులు నీకు కూడా ఎదురవుతారేమో, ఇలాంటి శత్రువులు నీకు కూడా నీ జీవితంలో వస్తారేమో. నువ్వేదైతే దేవుని కోసం చేయాలనుకుంటావో, ఏ కార్యమైతే దేవుని కోసం నిలబడాలనుకుంటావో, చాలామంది వచ్చి నువ్వు అలా చేయలేవు, ఇది నీ వల్ల కాదు అని చాలాసార్లు వెనుకకు లాగే వాళ్ళు ఉంటారు. ఇస్సాకు ఒక మంచి కార్యానికి ప్రారంభం చేకూరిస్తే జగడవాడారట వచ్చి గెరారు వాసులు. నిర్నిమిత్తంగా దెబ్బలాటలు, నిర్నిమిత్తంగా గొడవలు, ఏదో ప్రతి చిన్నదానికి కానిదానికి కలహాలు పెట్టుకోవడం, ఇది గెరారు వాసుల యొక్క మనస్తత్వం. దీన్ని జయించాలి. ఇస్సాకు బావుదవుతూ ఉంటే వచ్చేసి జగడమాడేశారు. ప్రతి చోట ప్రతికూలతలు వస్తాయి. ప్రతికూలతలు వచ్చాయని చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం కాదు, వెనక్కి లాగేవాళ్ళు ఉంటారని. సహోదరుడు బాగా తాగుతూ ఉంటాడు, ఎవరో దేవుని వాక్యం దగ్గర తీసుకొస్తారు, దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు, లేదంటే క్రూసేడ్కి నడిపిస్తే ఆరో నిర్ణయం తీసుకుంటాడు. ప్రభువా ఇంక ఈ రోజు నుండి త్రాగున్నాయన, నీ కోసం నిలబడతాన్నాయన, లేదా గంజాయి పీల్చున్నాయన. ఎందుకంటే ఈ రోజులో యవనస్తులు చాలా జాగ్రత్త, గంజాయి పట్టేస్తుంది చాలామంది. గంజాయి తాగి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావు, చాలా జాగ్రత్త, నరకానికి పోతావు. డైరెక్ట్గా చెప్తున్నారు, మరలా మామాటం లేదు ఇందులో. ఈ రోజులో యవనస్తులు కాలేజీలకు వెళ్ళి చేస్తున్న పనులు ఏంటయ్యా అంటే, తల్లిదండ్రులు దూరంగా ఉండి చేస్తున్న పనులు ఏంటంటే, కాలేజీ అయిపోయిన తర్వాత తప్పుల్లోకి వెళ్ళి గంజాయి పీల్తున్నావు. నువ్వు ఏం సాధిస్తావు జీవితంలో? అదేనా ఆనందం అనుకుంటున్నావు? నీకు ఆరోగ్యం పాడైపోయి ఒక 3 నెలల తర్వాత ఆ గంజాయి లేకపోతే చేతులలో వణుకుపోయి వణుకుడు జబ్బు వచ్చినట్టు ఉంటుంది చూసారా? అలా చేతులు వణుకుపోయి నిన్ను చూస్తే నవ్వాలో తెలియదు, ఏడవాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. నీ మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారు సాధించలేని కలలు నువ్వు సాధిస్తావనే తపన వారిలో కనబడతా అంటే నువ్వు చేసే పనులు ఇవేనా? అయితే నిర్ణయం తీసుకుంటాడు, ప్రభువా ఈ రోజు నుండి నేను ఆ పని చేయనంటే ఆ వెంటనే మరుసటి రోజు వస్తాడు, ఎరా నేను చర్చికి వెళ్ళి డెసిషన్ తీసుకున్నావు కదరా, ఇంక చేయనని చూస్తాంలో నువ్వు ఎంతకాలం ఉంటావో.
నువ్వు ఎంతకాలం ఉంటావు చూస్తావాలంటే వీడేమనుకుంటాడు తెలుసా, ఒరే ఎంతో కాలం ఎందుకురా ఈ రోజే చూద్దాంరా. ఏ మంచి కార్యం చేద్దాం అనుకున్నా ప్రతికూలత ఎదురవుద్దనడానికి ఇస్సాకు జీవితంలో కూడా ఇదొక ఉదాహరణ. బావి తవ్విద్దాం అనుకున్నాడు, చేసే పని మంచిదే, కానీ వచ్చేసారు తవ్వడానికి వీల్లేదు. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా అండి, వాళ్ళ ఇతరులకు మంచి చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. అబ్బో ఈ బ్యాచ్ కొంతమంది ఉంటారు ప్రపంచంలో, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి చేయురు, చేసేవాళ్ళని చేయనివ్వరు. కేరళ వరద బాధితులకు కొంచెం సాయం చేద్దామంటే నీకు వచ్చిందా వరద, నీకు రానప్పుడు ఎందుకు నీకు దురద, అంటే నీకు వచ్చేదాకా నువ్వు కదలమాట కొన్నిసార్లు కదా. దేవుని సేవకులు ఏదో సహాయం చేస్తారంటే కొంచెం ఏదోటి చేద్దామంటే ఎందుకు మనకి, మన దాకా రాలేదు కదా. ఇది కొంచెం పైశాచికమైన అనుభవాలు. ఎంపథెటికల్ వ్యూ కొంతమందికి ఉండదు, అంటే ఇతరులు పడే కష్టంలో మనం కూడా పాలు పంపులు పొందుదాం అన్న అనుభవం కొంతమందిలో ఉండదు. ఏదో ఉదాహరణ కదా చెప్పాను, ఇది ఇంకా చాలా కావచ్చు. ఎవరో ప్రకించోళ్ళు చాలా సమస్యలు ఉంటారు, ఇబ్బందులు ఉంటారు. నువ్వు మేలు చేయగలిగి కూడా కొన్నిసార్లు చేయలేకపోతున్నావు అంటే మేలు చేయగలిగి అలాగో చేయకుండా వాడికి పాపం కలుగుద్దని బైబిల్లో ఉంది. సిన్ అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు చేయగలిగిన మేలు చేయగలిగితే మంచిది, అలా చేయకుండా వెనకదేస్తున్నావా ఏదో పాపానికి చోటిస్తున్నట్టే. కొంతమంది వాళ్ళు మంచి చేరు చేసే వాళ్ళని చేయనివ్వ, చాలా జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇస్సాకు జీవితంలో అదే జరిగింది. ఏం చేశాడు, బావి తవ్వుతా ఉంటే అందరూ నీళ్ళు తాగుతారు కదా, పోనీ మీరు కూడా నీళ్ళు తాగండి అంటే మేము తాగం మాకు అనవసరం. ఆ బావి తవ్వడానికి వీల్లే, అబ్రహాము తవ్విన బావులు మరలా తవ్వడానికి వీల్లేదు అనగానే వెంటనే ఇస్సాకు అక్కడ ఏషకు అనే పేరు పెట్టాడు. ఏషకు అనగా ఆ జగడమాడుట అనే పేరు పెట్టేసి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళాడు, ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఇంకో బావి కనబడింది, వాళ్ళ నాన్నగారు తవ్వించారు. అబ్రహాము గారు తవ్వించిన బావి కనబడితే మళ్ళీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు చెప్పండి, బావి తవ్వడం మొదలెట్టాడు. మళ్ళా ఈ లోపల అక్కడ కూడా వచ్చేసారు. వచ్చేసి మరలా జగడమాడి అక్కడ ప్రియులరా ఏం చేశారో తెలుసా, అక్కడ కూడా జగడమాడి బావి తవ్వనే వల్ల ఇస్సాకు నా పని చేయనే వల్ల వెంటనే ఇస్సాకు అక్కడ సిత్నా అనే పేరు పెట్టాడు. సిత్నా అనగా విరోధము అనే పేరు అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 22 వచ్చిన దేయండి ఒకసారి, ఒక చోట తవ్వనివ్వలేదు, మరొక చోట తవ్వనివ్వలేదు. 22 వచనం దగ్గరికి వస్తే అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించిన. దేవుని నామ స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇస్సాకులో ఏంటండి పట్టుదల, ఇస్సాకులో ఏంటి గొప్ప పట్టుదల. వాళ్ళు వద్దంటున్నా కాదంటున్నా ఎక్కడికెళ్తే అక్కడ ఆటంకాలు కలుగు చేస్తున్నా ఇస్సాకు మాత్రం బావులు తవ్వడం ఆపలేదు. గట్టిగా చెప్పులు కొట్టి ఏసను మాయపరచండి. ఐజాక్ వాజ్ అన్స్టాపబుల్. ఆగలా, చేయాలనుకున్న కార్యం చేస్తానే ఉన్నాడు. దేవుని కోసం చేయాలనుకున్న కార్యం చేస్తూనే ఉన్నాడు. మూడో బావి దవ్వించాడు. ఇప్పుడు మూడో బావి దవ్వించిన తర్వాత ఈ గెరారు వాసులు లేదా ఆ ఫిలిస్తీన్లు ఏమనుకున్నారో తెలుసా, ఒరే మనం ఎంత చెప్పినా ఇస్సాకు ఏం చేస్తున్నాడు తవ్వుతానే ఉన్నాడు రా. మనం చేసే డిస్కరేజ్మెంట్ వర్డ్స్ అతన్ని వెనకకి లాగడంలా, మనం మాట్లాడే డిస్కరేజింగ్ వర్డ్స్ అతన్ని అణిచివేయడంలా, మనం ఎంతైతే ప్రెషర్ పెడుతున్నామో, మనం ఎంతైతే అతను వద్దంటున్నామో, ఇస్సాకు ఇంకా మన మాటలో చెప్పుకోవాలంటే మనం వద్దన్న కొలది ఇస్సాకు ఏం చేస్తున్నాడు రెచ్చిపోతున్నాడు అనుకుని ఉంటారు వాళ్ళు. వద్దన్నా కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎలాగైనా తన తండ్రి బావి తవ్వించాలి, ఆ నీళ్లు ప్రపంచానికి అందించాలన్నదే ఇస్సాకు ఆలోచన. ఈసారి మూడవ బావి, థర్డ్ ప్రయత్నం చేశాడు. ఈసారి వాళ్ళు రాలేదు, వెంటనే ఆ బావికి మంచి పేరు పెట్టాడు. అదేంటో తెలుసా, రెహబోత్ అనే పేరు పెట్టాడు. చెప్పండి దాని పేరేంటి, రెహబోత్. రెహబోత్ అంటే అర్థం ఏంటో తెలుసా, ఏడాము అని అర్థం. అందరూ చెప్పండి రెహబోత్ అంటే అర్థం ఏంటి, ఏడాము. బ్రాడ్, బ్రాడ్ ప్లేస్ అన్నాడు ఇంగ్లీష్లో, ఎడము అని అర్థం. చూడండి కొంతమంది ఎవరైనా ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళతో కొంచెం ఎడంగా ఉండరా అంటారు. ఎడంగా ఉండడం అంటే అర్థం ఏంటి, లెఫ్ట్ సైడ్ నిలబడమనా. ఎడంగా ఉండడం అంటే అర్థం ఏంటి, కొంచెం దూరం ఉండడం అని. ఎంత దూరంగా ఉంటే అంతమంది దుష్టులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటారు. చూసారా, ఇప్పుడు ఇస్సాకు చూశాడు ఈ బావి. మొదటి బావి తవ్వించినప్పుడు ఆటంకం కలిగింది, రెండో బావి తవ్వించినప్పుడు ఆటంకం కలిగింది, మూడో బావి తవ్వించినప్పుడు ఆటంకం కలుగుద్దేమను కనుక కలగల వెంటనే దానికి రెహబోత్ అనే పేరు పెట్టి ఆ నీళ్లు చేది త్రాగడం ప్రారంభించారు. దేవుని నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకు ఎందుకు ఓడిపోలేదో తెలుసా, ప్రతికూల పరిస్థితులు రాలేదని కాదు,
ఇస్సాకు ఎందుకు ఓడిపోలేదో తెలుసా? అతనికి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాలేదని కాదు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రయత్నం మాత్రం మానలేదు. గట్టిగా చెప్పలు కొట్టి యేసును వాయిపరచండి. అది దేవుని బిడ్డల్లో ఉండాల్సిన లక్ష్యం. యవనస్తుడా, ఒక పరీక్షలో ఓడిపోయావా? ప్రయత్నం చేయడం మాత్రం ఆగిపోకు, సాగిపోతేనే ఉండు. నువ్వు ఓడిపోయేది ఎప్పుడో తెలుసా? నీ మనసులోను గివిన్ అయిపోయినప్పుడు, గివప్ ఇచ్చేసినప్పుడే నువ్వు ఓడిపోతావు తప్ప ప్రయత్నం చేసేటప్పుడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తావు. ఇది ఇస్సాకు నేర్పిస్తా ఉన్నాడు. ప్రయత్నం వెంబడి ప్రయత్నం చేసి ఎట్టకేలకు విజయాన్ని సాధించాడు. ఎవరు ఓడిపోతారో తెలుసా? ప్రయత్నం చేయని వాడు ఓడిపోతాడు. ప్రయత్నం చేసేవాడు ఎప్పటికైనా ఏమి సాధిస్తాడు చెప్పండి? విజయాన్ని సాధిస్తాడు. అబ్రహాం లింకన్, he wanted to become the president of America. అమెరికా దేశానికి రాష్ట్రపతిగా ఎన్నిక అవక ముందు అబ్రహాం లింకన్ 22 సార్లు ఓడిపోయాడట. 22 సార్లు ఓటమిని చవి చూశాడు. He had faced rejection for 22 times. He had gone through an experience of failure for 22 times. 22 సార్లు ఫెయిల్ అయిపోయినా కానీ అబ్రహాం లింకన్ ప్రయత్నం మాత్రం మానుకోలేదు. ఎట్టకేలకు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అమెరికన్ సింహాసనం మీద 16వ రాష్ట్రపతి. అతను చేసిన కార్యాలు మామూలు కార్యాలు కాదు. ప్రతిరోజు బైబిల్ చదివేవాడు. వైట్ హౌస్లో బైబిల్ పెట్టాడు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతిరోజు వాక్యం చదవడం మాత్రం కాకుండా, ద బైబిల్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవర్ గివెన్ టు మ్యాన్కైండ్ బై గాడ్, దేవుని ద్వారా సర్వ ప్రపంచానికి అందించబడిన గొప్ప బహుమానమే బైబిల్ అని ప్రకటించి అమెరికా యువతకు, అమెరికాలో దేశస్థులకి బైబిల్ పట్ల ఒక అద్భుతమైన సానుకూల దృక్పథాన్ని కల్పించిన ఓ మంచి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. ఈ హ్యాడ్ ఫేస్డ్ ఫెయిల్యూర్ ఫర్ 22 టైమ్స్. 22 సార్లు ఫెయిల్ అయ్యాడు. 23rd టైం సక్సీడ్ అయ్యాడు. ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు విఫలమైనప్పుడు కొన్నిసార్లు మన జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏం జరుగుతులే, ఇంక మనం ఏం చేస్తాంలే, ఓడిపోయిందిలే, ఇంక అయిపోయిందిలే, ఇంక నా జీవితం ముగిసిపోయిందిలే, ఇంక నన్ను ఎవరు బాగు చేయలేరులే, ఇంకెవరు నన్ను పైకి లేవనెత్తలేరులే అని మనకు మనమే డిసైడ్ అయిపోయి కొన్నిసార్లు మన పతనాన్ని మనమే ఆహ్వానిస్తున్నామేమో. చేయ్, ప్రయత్నం చేయ్. డూ వన్ మోర్ ట్రై. మరొక్కసారి ప్రయత్నం చేయ్. దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు చేసిన పని అదే. బావిలో నీళ్లు ప్రపంచానికి అందించాలని ఒక చోట కాకపోతే మరొక చోట ఆ బావిని తవ్వి ఆ నీళ్లు ఎవరికి ఇచ్చాడు? ప్రపంచానికి ఇచ్చాడు. ప్రభువైన ప్రియులారా, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాటర్ రిప్రజెంట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి క్రైస్తవంలో ఉండాల్సిన బాధ్యత ఏంటో తెలుసా? ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఉండాల్సిన ఒక బాధ్యత ఏంటో తెలుసా? ఒక కోరిక ఏంటో తెలుసా? ఈ బావి నీళ్లు ప్రపంచానికి అందాలి. యేసు క్రీస్తు ప్రభు అనే జీవజల ఓట, యేసు క్రీస్తు ప్రభు అనే జీవజలము ప్రపంచానికి ఏం చేయాలి? అందాలి. ఒక చోట విఫలమైందని ప్రయత్నం, మరొక చోట విఫలమైందా. ఏ విధం చేతనైనా దేవుని సువార్త, దేవుని వాక్యము, జీవజలము ప్రపంచానికి అందాలనే తపన నీలో నాలో ఉండాలి అని ఇస్సాకు మరొకసారి మనల్ని సవాలు చేస్తా ఉన్నాడు. సువార్తకు ఆటంకాలు రావచ్చు, సువార్తకు ఇబ్బందులు రావచ్చు, సువార్తకు ఒకవేళ ప్రతికూల పరిస్థితులు రావచ్చు. సువార్త ప్రకటిస్తే చెరసాల్లో వేస్తామనే ఆజ్ఞలు కూడా రావచ్చేమో, కానీ మనం ఆగేవాళ్ళం కాదు. ఎక్కడో చోట బావి తవ్వుతాం, నీళ్లు తీసుకెళ్లి ప్రపంచానికి ఇస్తాం. గట్టిగా చెప్పళ్ళు కొట్టి యేసును వాయిపరచండి. హల్లెలూయా. ఎందుకోసం అంటే ఈ నీళ్లు అందకపోతే, ఈ జీవజలం అందకపోతే మనుషులు బ్రతకలేరు, మనుషులు జీవించలేరు. ఇస్సాకు నేర్పిస్తున్న పాఠం ఇదే. తవ్వండి, బావులు తవ్వండి, నీళ్లు తీయండి పైకి, ఆ నీళ్లు లోకానికి పంచండి, లోకానికి ఇవ్వండి. యేసు ప్రభు దేవుడని, ఆయన మనల్ని ప్రేమించేవాడని, కలవరిశిలో మన కోసం మరణించిన వాడని, ఆయన మన కోసం దారదారులుగా తన రక్తాన్ని చిందించాడనే శుభవార్త ఇంకా వినని వారు చాలా మంది ఉన్నారు. వారందరికీ సువార్త ప్రకటించే బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. దేవుని కార్యాలు జరగాలి, ప్రభు కార్యాలు మన జీవితంలో జరగాలనే కోరిక మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు.